రమ్మని ఏల వేసి మరి పిలుస్తున్నాయి వేరియంట్స్ వస్తే చస్తామని డెత్ బెల్స్లో డేంజర్ అలారం ముగిస్తోంది కరోనా మరి న్యూ ఇయర్ ముంగిట కరోనా మరోసారి కోరల్ చాచి కలకలం సృష్టిస్తోంది చైనాలో మొదలైన బిఎఫ్ సెవెన్ కరోనా ఒమైక్రాన్ సబ్ వేరియంట్ గోళ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది మళ్ళీ ఆంక్షల కత్తి వేలాట మొదలైంది మాస్కులు తప్పనిసరి కానున్నాయి సేఫ్టీ ప్రికాషన్స్ మళ్ళీ తెరపైకి వచ్చాయి ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్స్ అన్నిట హై అలర్ట్ ప్రకటించారు ప్రతి ప్రయాణికుడిని స్క్రీనింగ్ టెస్ట్ మొదలైంది తనకి దేశవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఈ కొత్త వేరియంట్పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు వెంకటేష్ చెప్పండి ఆల్రెడీ ఎయిర్పోర్ట్స్ అన్నింటిలో స్క్రీనింగ్ కంపల్సరీ చేసినట్టు తెలుస్తోంది మళ్ళీ మాస్కుల మాటకు వెళ్లవలసిన సమయం వచ్చిందా అంటే ఏం చెప్తారు ైనాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది పెద్ద ఎత్తున జనం చనిపోతున్నారు ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది నిన్ననే అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనాను డీల్ చేసేందుకు అప్రమత్తం కావాలని ఆదేశాలు ఇచ్చింది ఆ మేరకు ప్రిపేర్డ్నెస్గా ఉండాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు మాస్కులు ఖచ్చితంగా వేసుకోవాలి రద్దీ ప్రాంతాల్లో అలాగే బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని ఆర్డర్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఈ అంశం పైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కూడా సంయుక్తంగా కరోనాను మరొక ఫోర్త్ వేవ్ కనుక వస్తే దాన్ని ఎదుర్కొనేందుకు ముందుగానే ఒక ప్రిపేర్డ్నెస్ సన్నద్ధం చేసేందుకు ఈరోజు మధ్యాహ్నం మూడున్నరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరందరూ ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు అయితే చాలామంది అడుగుతున్నారు మళ్ళీ లాక్డౌన్ వస్తుందా లేదా అని కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా గుజరాత్లోనే ఇటీవల దీనికి సంబంధించినటువంటి ఒమిక్రాన్కి సంబంధించినటువంటి సబ్ వేరియంట్ బిఎఫ్ సెవెన్ అనేది సో దాన్ని ఆ వేరియంట్ వచ్చినటువంటి పేషెంట్కు రికవర్ అయ్యారు తిరిగా ఆరోగ్యవంతుడైనటువంటి పరిస్థితి సో ఆ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు లాక్డౌన్ పరిస్థితులు అయితే లేవు కానీ డెఫినెట్గా సిచ్యువేషన్ ను డీల్ చేసేందుకు గత ఏడాది చూసే మనం డెల్టా సమయంలో ఏప్రిల్ సమయంలో ఏడాది డెల్టా సమయంలో దేశంలో ఒక ఉప్పెనలాగా కరోనా సెకండ్ వేవ్ దేశంలో అనేక మంది ప్రాణాలను బలి తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం సో మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని రద్దీ ప్రాంతాలను వీలైనంత వరకు వెళ్ళడం తగ్గించుకోవాలి అలాగే మాస్కులు కంపల్సరీ పెట్టుకోవాలనేటువంటి ఒక డైరెక్షన్స్ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంతర్జాతీయ ప్రయాణికులకు ఖచ్చితంగా స్క్రీనింగ్ అనేది మ్యాండేటరీ చేశారు ఇక రెండవ ప్రధాన అంశం ఈరోజు చాలామంది ఎంపీలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు చైనా నుంచి వచ్చేటువంటి విమాన ప్రయాణికులపై విమానాలపైన ఆంక్షలు విధించాలి వీలైతే చైనా నుంచి వచ్చేటువంటి విమానాలను కూడా ఆపేయండి ఎందుకంటే చైనానే సోర్స్ ఆఫ్ కరోనాగా ప్రపంచమంతా కోడే కూస్తుంది ఇప్పుడు చైనాలో వచ్చినటువంటి బిఎఫ్ సెవెన్ అనేటువంటి వేరియంట్ పెద్ద ఎత్తున జనం బలవుతున్నటువంటి పరిస్థితి సో అక్కడ చైనా తీసుకున్నటువంటి జీరో కోవిడ్ పాలసీ వల్ల ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనేటువంటి ఒక అనాలిసిస్ ఇస్తున్నారు జనాలు ఎవరు కూడా కరోనాకు ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల సడన్గా బిఎఫ్ సెవెన్కి ఎక్స్పోజ్ కావడం వల్ల చాలామంది మృత్యువాత పడుతున్నారు కానీ మన దేశంలో భిన్నంగా ఉంది చాలామంది కరోనాకి ఎక్స్పోజ్ అయ్యారు చాలామందికి హర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది సో ఆ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలకు ఇప్పటికిప్పుడు ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు అయితే లేవు కానీ అప్రమత్తంగా ఉండడం ద్వారా ఈ కరోనాను వీలంతవరకు నిరోధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి జనం మళ్ళీ రద్దీ ప్రాంతాల్లో వెళ్ళిన సందర్భంలో మాస్కులు ధరించడం ఎవరికైతే డయాబెటిక్ లాంటి పేషెంట్స్ ఉన్నారో డయాబెటీసు షుగర్ లాంటి ఉన్నటువంటి పేషెంట్స్ కోమోబెటిస్ ఉన్న వాళ్ళందరూ కూడా బూస్టర్ షాట్ ఒకటి తీసుకుంటే వారందరూ కూడా బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ డైరెక్షన్స్ ఇచ్చింది సో మధ్యాహ్నం మూడున్నరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు సో ఆ సమావేశంలో ఇంకేమైనా ఫర్దర్ డైరెక్షన్స్ ఇస్తారా లేదా అన్నది మనం వేచి చూడాలి ఇంకోవైపు అన్ని రాష్ట్రాలు కూడా తమ తమ ఐసీయూ బెడ్లను కానీ ఆక్సిజన్స్ బెడ్స్ని కానీ వీటన్నిటిని కూడా ఒకసారి మళ్ళీ సిస్టమ్స్ అన్నిటిని కూడా ఒకసారి గేర్ అప్ చేస్తున్నారు రీవ్యాంప్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పటికీ డీల్ చేసేందుకు మొత్తం ఆరోగ్య శాఖనంతా కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన వాటన్నిటి ప్రిపేర్డ్నెస్ లో ఉంచుతున్నారు ఓకే వెంకటేష్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్ ఇన్పుట్స్